నిన్న సాయంత్రం శాంతియుతంగా నిరసన తెలిపే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు దళితులకు క్షమాపణ చెప్పడం అటుంచి ఎంతో అహంకారంతో నేను మీకు క్షమాపణ చెప్పేది ఏంటి కావాలంటే మళ్ళొకసారి ఒక మారణహోమం సృష్టించానా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంతేకాని మీకు క్షమాపణ చెప్పే ప్రసక్త లేదు అని చందాన ఆయన కాన్వాయ్ మరి మేము శాంతియుతంగా మరి నిరసన తెలుపుతున్నటువంటి ప్రాంతానికి వచ్చిన వెంటనే ఆయన బయటికి వచ్చి ఏలు చూపిస్తూ అక్కడ మరి చేరినటువంటి దళిత సంఘాల మరి ప్రతినిధులు కానివ్వండి నాయకులు కానివ్వండి మరి దానికి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం మరి నాయకులు కానివ్వండి మా కార్యకర్తలు కానివ్వండి అందర్నీ బెదిరిస్తూ మరి ఆయనతో వచ్చినటువంటి ఆ అలరిముకల్ని పద కిలోమీటర్ల జర్నీని గంట సేపు అక్కడ అన్ని చోట్ల అందరి కూడేసుకొని మరి వాళ్ళందరూ రాళ్ళు కడ్డీలు ఐరన్ రాడ్లు మరి రాళ్ళు మరి జెండాలతోటి వచ్చి మా మీద రాళ్ళు వేస్తే ముగ్గురు గాయపడినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. నేను సాయంత్రం దళితుల్లో మరి ముఖ్యంగా నిన్న శాంతియుతంగా మరి ఆ యొక్క నిరసన తెలుపుతున్నటువంటి కార్యక్రమంలో ఒక దళిత సర్పంచ్ కమ్మంపాడు సర్పంచ్ సోదరులు ఆదాం ఆయనతో పాటు మా యొక్క కోఆప్షన్ జడ్పిటీసీ షాబీర్ బాషా అట్లాగే ఇంకొక నాయకుడు మొత్తం ముగ్గురు తలలు పగితే ఒకరికి మూడు కుట్లు పడిన పరిస్థితి మనం చూస్తాం. ఎక్కడికి పోతున్నాం? ఈరోజు ఏదో సామెత అంటారు, మీ అందరికీ భయం వేస్తే నా చుట్టూ ఉండండి అన్నట్టు చంద్రబాబు నాయుడు ఎర్రగొండపాలెంలోకి అడుగుపెట్టడానికి భయపడి జనాలందరినీ పోగేసుకుని దళితులు అక్కడ నిరసన తెలియజేస్తున్నారని ఒకరోజు ముందే మేము చెప్పాం. మేము ఇక్కడ ఎర్రగొండపాలెంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం, మీరు క్షమాపణ చెప్పండి, గతంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి మీరు పశ్చాత్తాపం కూడా పడలేదు, క్షమాపణ కూడా చెప్పలేదు. కాబట్టి మీ తనయుడు లోకేష్ బాబు ఇంకొక అడుగు ముందుకేసి దళితులు ఏం పీకుతారు అని అసభ్య పదజాలంతో మాట్లాడుతుంటే మేము చెప్పగలం. మేము ఈరోజు లోకేష్ బాబు దళితులు ఏం పీకారని అడుగుతున్నాం కదా. ఈ దేశానికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైతే ఉందో భారతదేశానికి రాజ్యాంగం అందించింది ఎవరయ్యా? నువ్వేం పీకలేమన్నారే మా దేవుడు. ఈ జాతి సంపద డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయనను మర్చిపోయామనుకుంటాను. అవకాశాలు ఇస్తే దళితులు రాణించగలరని చెప్పి అవకాశాలు ఇచ్చినటువంటి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి దళిత నాయకులు ముఖ్యమైనటువంటి మరి శాఖల్లో మంత్రిత్వ శాఖల్లో మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ముఖ్యమైనటువంటి మరి జిల్లాలకు మరి ముఖ్యమైనటువంటి శాఖలకు ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితుల్లో మాలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్ కానివ్వండి, మాలో దాగి ఉన్నటువంటి ఆ విజ్ఞానం కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి కనపడలేదు. దళితులుగా ఎవరైనా పుడతారా అని చెప్పి నువ్వంటే దళితులు పరిశుభ్రంగా ఉండరు, వారు మునికివాడలో ఉంటారని చెప్పి నీ కేబినెట్ సహచరులు అంటుంటే నీ కొడుకు రెండు ఆకులు ఎక్కువ చదివి మేము ఏం పీకుతా ఉంటాం అన్నారు. మేము ఏం పీకుతాం, మేము చూపిస్తాం. మాకు అంగబలం లేకపోవచ్చు, ఆర్థిక బలం లేకపోవచ్చు, కానీ మా నాయకుడిలో ఆయన మరి ఆయన మనసులో ఆయన హృదయంలో మాకు చోటు ఉంది. ఆయన అందించినటువంటి ఆ స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి సాధికారతోటి మేమేంటో మేము చూపిస్తాం. చంద్రబాబు నాయుడు రేపు రాబోయే రోజుల్లో మాకే బలం లేకపోయినా ఓటు బలం ఉందనే సంగతి మర్చిపోద్దని చెప్పుకుని తెలియజేస్తాం. మేము రాళ్ళు వేసాము. మేము మీ కాన్వాయ్ మీద ఏంటి, మీ ఎల్లో మీడియా మీరు రాసినటువంటి రాతలు ఏంటి, మీరు రాసినటువంటి బాబు కాన్వాయ్పై రాళ్ల దాడి, చంద్రబాబుపై రాళ్ల దాడి. నేను ఒక వీడియో చూపిస్తాను మీకు, ఒక వీడియో నేను ఇప్పుడే మీకు చూపిస్తాను. దయచేసి ఈ వీడియో చూడండి, ఈ వీడియో ప్లే చేయండి.
ఇంకోటి సార్ అడ్డం ఇంకోటి అడ్డం దగ్గర పెడతాం ఎవరెవరు రాళ్ళు విసిరారు ఎక్కడి నుంచి రాళ్ళు వేస్తున్నారు పచ్చకండువ కట్టుకున్నటువంటి తమ్ముళ్ళు పోగిరి తమ్ముళ్ళు ఏ విధంగా మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో రాళ్ళు ఇనుప రాళ్ళు రాళ్ళు చెప్పులు ఏ విధంగా మా దళితుల మరి నాయకుల మీద దళిత సంఘాల ప్రజాప్రతినిధుల మీద మేము క్షమాపణ చెప్పు అని చెప్పి అడగడం తప్ప అడిగినందుకు ఇదా వచ్చేసే చేస్తలు మేము అడుగుతూనే ఉంటాం చంద్రబాబు నాయుడు మేము అడుగుతూనే ఉంటాం నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు నువ్వు ఎన్నిసార్లు రాళ్ళు దాండు చేసినా మా రక్తం కళ్ళ చూసినా మళ్ళా ఇంకొక కారం చేడు చుండూరు లాంటి మారణం చేస్తామని చెప్పి మీరు మమ్మల్ని బెదిరించినా మేము సిద్ధంగా ఉన్నాం ఒక గంట ముందు నిన్న సాయంత్రం మీ రాకకు గంట ముందు అన్ని వీడియో ఛానల్స్ చూశారు అన్ని వీడియో ఛానల్స్ నన్ను అడిగాయి మీ యొక్క క్యాంప్ ఆఫీస్కు మీ ఇంటికి మరి వాళ్ళు దాడి చేస్తారట వాళ్ళు ముట్టడి చేస్తారట వారు పగల పెడతారట అని చెప్పి బెదిరిస్తూ ఉంటే మీ బెదిరింపులకు ఎవరు భయపడతారు మా ఇంటిని కాదు నా క్యాంప్ ఆఫీస్ని కాదు నన్నే తగలబెట్టానని చెప్పి నేను చెప్తే రౌడీజం చేశాను నేనని చెప్పి ఈరోజు నా మీద మీరు అభాండాలు వేస్తూ ఉన్నారు మీకు ఈరోజు మీ ఎల్లో ఛానల్స్ ఉండొచ్చు మీ యొక్క భావజాలానికి దళితుల వ్యతిరేక భావజాలానికి దళితులను కించపరిచే మీ యొక్క ఆలోచన విధానానికి ఒత్తాసు పలికి దళిత నాయకులు మీ పార్టీలో ఉండొచ్చు మీకు ఉన్నటువంటి ఛానల్స్ టీవీ 5 కానివ్వండి ఎన్టీవీ కానివ్వండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానివ్వండి ఈరోజు నిన్న సాయంత్రం నుంచి ఈరోజంతా మరి డిబేట్లు పెట్టచ్చు డిస్కషన్లు పెట్టచ్చు మమ్మల్ని రౌడీలుగా చిత్రీకరించవచ్చు కానీ వాస్తవాన్ని ఎవరూ వక్రీకరించలేరు వాస్తవాలు వాస్తకాలంటిగా ఉంటాయి ఈరోజు ఈ వీడియో ఏదైతే మేము చూపిస్తున్నామో దీనికి సమాధానం చెప్పండి ఎవరైతే ఈరోజు మరి నా గురించి మాట్లాడుతూ ఉన్నారో నక్క ఆనందబాబు మాట్లాడాడు మరి మహిళా విభాగం తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు మాట్లాడింది వరలరామయ్య గారు మాట్లాడారు అయ్యా మీరు కూడా దళితులే కదా చంద్రబాబు నాయుడు ఆ మాటలు అనలేదా మీరు చెప్పండి లోకేష్ బాబు ఇంకొక రెండు ఆకులు ముందే ఎక్కువ చదివి ఆయన మాట అనలేదా మీరు చెప్పండి వాళ్ళు అన్న మాటలకు క్షమాపణ అడగడం మా తప్ప అంటే దళితులుగా మేము క్షమాపణ కూడా అడగకూడదా మా యొక్క మనోభావాలు దెబ్బతింటే మేము మౌనంగా ఉండాలా మమ్మల్ని కించపరిచే విధంగా మమ్మల్ని అవహేళన చేసే విధంగా మా యొక్క శక్తి సామర్థ్యాలు మరి లేవని చెప్పి మమ్మల్ని ఆత్మన్యూనత భావంలో నెడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా ఈరోజు నేను చెప్తా ఉన్నాను నిన్న జరిగినటువంటి మరి ఆ విషయం ఆ యొక్క నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా నేను ఒక మంత్రిగా కాదు ఒక ఎమ్మెల్యేగా కాదు ఒక దళితుడుగా దళిత జాతిలో ఒక వ్యక్తిగా మరి మీరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అప్పుడు ఉన్నటువంటి ఆయన యొక్క సహచర మంత్రులు మాట్లాడిన మాటలు ఎంత బాధించాయో ఎంతమందిని కలిసివేశాయో ఎంతమంది హృదయాన్ని కలిసివేశాయో దానికి స్పందిస్తూ నా నియోజకవర్గంలో ఆయన ఎలా రాణించేది దళిత నియోజకవర్గంలో ఈరోజు ఆయన తగుదునమ్మ అని చెప్పి వస్తూ ఉంటే మరి వారికి దళిత నాయకులు మరి ఈ నా ఎస్సీ సోదరులందరూ ఆయనను క్షమాపణ కోరాలని చెప్పి అడిగితే మరి నేను మద్దతు తెలగకుండా ఎలా ఉంటాను నేను తెలిపింది మద్దతే అది కూడా శాంతియుతంగా పదే పదే చెప్పాను నాతో పాటు మా ప్రజాప్రతినిధులు ఎంపీపీలు జడ్పీటీసీలు మా మండల కన్వీనర్లు మా ఏఎంసీ చైర్మన్లు అందరం కూడా మేము జెండాలు పట్టుకొని ఉంటే ఆ జెండాలకు ఉన్నటువంటి కర్ర మీరు చూసారా ఆ ప్లాస్టిక్ కర్ర మీలాగా ఏం ఎలాంటి కర్రలు తీసుకొచ్చారు ఇదిగోండి జామాల కర్రలు దానికి ఈ జెండాలు కట్టుకొని దాడి చేయాలని ఇదిగో వాళ్ళు విసిరేసినటువంటి రాళ్ళు రాళ్ళు చూడండి బోయిలపల్లి దగ్గర ఆగి 40 నిమిషాలు ఆగి ఇంత రావు రాళ్ళు వేస్తే రాడుకున్నటువంటి రక్తం మరకలు కూడా చూడండి
రాడ్లే సార్ ఏసి మళ్ళా ఎంత దుర్మార్గం అంటే చూడండి పేపర్లు వాళ్ళు రాసేందుకు వాళ్ళకి పంచెలా వచ్చిందని నాకు అర్థం కాక ఎక్కడ రాస్తారండి ఈ ఈ దాడిలో గాయపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మరి కార్మేలో ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎన్ఎస్జి మరి ఆయన కమాండెంట్ ఎవరు సంతోష్ ఉన్నాడు ఆయనకేం పని ఆయన ఎందుకు క్రౌడ్ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు ఉసుకొలుపుతూ ఆయన ముందుకు వచ్చారు వాళ్ళు వేసిన రాళ్ళు ఆయన తగిలింది ఆ రాళ్ళు కూడా ఎక్కడి నుంచి చేశారు ఈ ఈ క్యాంప్ ఆఫీస్ ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచి చేశారు కాన్వాయ్ ఇక్కడ ఆగింది ఈ ఇంటి మీద నుంచి చేస్తున్న రాళ్ళు అక్కడ పడ్డాయి ఇన్ని వీడియోలు చూపిస్తా ఉన్నాను అయినా కూడా ఇప్పుడు కళ్ళు లేని కబోదిలాగా మరి వినపడని ఒక డమ్ ఫెల్లోలాగా చెవిటివాడిలాగా ఈరోజు ఈ పత్రికలు ఈ విధంగా చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలుకుతూ ఎట్లా వచ్చిందా మీకు మనసు కాన్వాయ్పై దాడి అంట నేను చెప్తా ఉన్నాను ఈరోజు నిజంగా రండి వెళ్దాం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను కాణిపాక మరి వినాయకుడి దగ్గరికి వెళ్ళి మరి ప్రమాణం చేద్దాం మీరు రండి రాళ్ళు వేసింది ఎవరు దాడి చేసింది ఎవరు నిజం నిప్పు లాంటిది ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని దహించి వేస్తుంది తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తలారా నాయకులారా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించండి మీరు సమాధానం చెప్పేంత వరకు మీరు క్షమాపణ చెప్పేంత వరకు ఈ యొక్క నిరసనలు ఆగవు ఇది ఎర్రగొండపాలెంతో మొదలైంది కాదు అంతకన్నా ముందు 10 ఏళ్ళు జరిగింది ఇది జరుగుతూనే ఉంటే మీరు ప్రతి ఎస్సీ నియోజకవర్గం వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా మీకు మేము ఈ యొక్క నిరసనలతో మిమ్మల్ని నిలదీస్తాం మీరు సమాధానం చెప్పాలి మీరు క్షమాపణ చెప్తారా లేదా లేదా నేను చెప్పమని చెప్పండి నేను చెప్పే అవసరమే లేదు మీకేంటి చెప్పేది నేను అన్న మాటలు నిజం మీరేం పీపుతారు అని మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క భావజాలం అదైతే రైట్ నేను కూడా మీకు ఎలా సమాధానం చెప్పాలో మాకు కూడా తెలుసు